Subscribe to Color Frames. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చుతూ ఇటీవల సురేష్ రైనా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే భారత క్రికెట్ జట్టులో రోహిత్ మరో ధోనీ లాంటి వాడని ప్రశంసలు కురిపించాడు కెప్టెన్గా ఉన్నప్పటికీ ప్రతి ఆటగాడి సూచనలు సలహాలకు విలువనిస్తాడని అందరినీ గౌరవిస్తాడని రైనా చెప్పుకొచ్చాడు అయితే రైనా వ్యాఖ్యలపై రోహిత్ తాజాగా స్పందించాడు ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్లో రోహిత్ శర్మ మాట్లాడుతూ నేను సురేష్ రైనా కామెంట్స్ విన్నాను నన్ను ధోనితో పోల్చాడు ధోనీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అతనిలా ఎవ్వరూ ఉండలేరు ప్రతి మనిషి యొక్క గుణగణాలు వేరువేరుగా ఉంటాయి అలానే ప్రతి ఒక్కరికి ఒక్కో లక్షణం ఒక్కో వ్యక్తిత్వం ఉంటాయి రైనా చేసిన పోలిక సరైనవి కాదని నేను నమ్ముతున్నాను నేను ఎప్పుడూ పోలికల్ని ఇష్టపడను ప్రతి ఒక్కరికి ఒక్కో శైలి ఉంటుంది ఎవరి బలాబలాలు వారివే అని పేర్కొన్నాడు మేము బంగ్లాదేశ్ లో ఆసియా కప్ గెలిచినప్పుడు నేను రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడాను అప్పుడు మరింత దగ్గరగా తనను గమనించాను శార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ ఎడ్ చాహల్ వంటి యువ ఆటగాళ్లపై అతడు ఎలా విశ్వాసం చూపుతాడో నేను చూశాను నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోని ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్ పేరే చెబుతాను మహీలాగే రోహిత్ కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు తనలాగే ఐపీఎల్ టైటిల్ గెలిచాడు జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించానని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు ఇక ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే నాలుగు సార్లు టైటిల్స్ గెలిచి రికార్డు సాధించాడు ఇక్కడ ధోని కంటే రోహిత్ ఒక టైటిల్ అధికంగానే గెలిచాడు గత ఏడాది జరిగిన ఐపీఎల్లో రోహిత్ క్యాప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి నాలుగోసారి టైటిల్ను కైవసం చేసుకుంది ఇక టీమిండియాకు పలుమార్లు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించాడు రెగ్యులర్ క్యాప్టెన్లు లేని సమయంలో రోహిత్ క్యాప్టెన్గా వ్యవహరించాడు ఇక్కడ రోహిత్ విజయాల శాతం ఎనభై శాతం ఉంది రోహిత్ తన క్యాప్టెన్సీలో భారత్కు ఎనిమిది విజయాలు అందించాడు ధోని క్యాప్టెన్సీలో టీమిండియా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎన్నో మ్యాచ్లు ఆడిన సురేష్ రైనా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో నిదాహిత ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే ఇద్దరిని దగ్గరుండి గమనించిన రైనా కెప్టెన్ గా రోహిత్కు అద్భుతమైన ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు ధోని భారత్ తరపున తొంభై టెస్టులు మూడు వందల యాభై వన్డేలు తొంభై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు మరోవైపు రోహిత్ ముప్పై రెండు టెస్టుల్లో రెండు వందల ఇరవై నాలుగు వన్డేల్లో నూట ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు ఇక అంతర్జాతీయ కెరీర్లో రైనా ఇప్పటి వరకు పద్దెనిమిది టెస్టుల్లో రెండు వందల ఇరవై ఆరు వన్డేల్లో డెబ్బై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారీ